ప్రొటెక్షన్ కావాలి, ఆమె కూడా ఒక స్త్రీ కాబట్టి. కాబట్టి ఈ దృష్ట్యా నన్ను నేను కాపాడుకునేకి, పిల్లలు కాపాడుకునేకి మీడియా ముందుకు వచ్చాను. హోమ్ మినిస్టర్ మేడం అనితా మేడం కూడా కలిశాను. మేడం 15-20 మినిట్స్ పర్సనల్గా మాట్లాడారు. మదన్ 4 రోజుల నుంచి వస్తున్నటువంటి విషయం అంతా మాకు తెలుసు, మేమంతా వింటున్నాము, క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము, మెటికులస్గా ఎవ్రీ స్టెప్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. మ్యాటర్ కొద్దిగా సెన్సిటివ్గా ఉంది. అక్కడ ఒక ఎస్టీ అమ్మాయి, సో ఆల్రెడీ మ్యారీడ్, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అక్కడ ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నిజంగా లీగల్ డైవర్స్డా కాదా, ఇందులో ఏంటి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి దీని వెనకల, అంటే బాబులకు అన్ని కారణం ఏంటి, ఏమన్నా హిడెన్ ఎజెండాస్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ మేము చూస్తాము. కాబట్టి మ్యాటర్ సెన్సిటివ్గా ఉంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళని సరే ఉపేక్షించేది లేదు. చట్టం తన పని తను చేసుకుంటే వెళ్తుందని మేడం నాకు గ్యారంటీ ఇచ్చింది. సో నేను కూడా మేడం దగ్గర ఎమోషనల్గా ఏడవాల్సి వచ్చింది ఆ పరిస్థితిలో. కొన్ని వచ్చాయి సార్, అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తున్నాయి. సో ఇటువంటి టైంలో ఇక నాకు వేరే ఆప్షన్ లేదు, డైరెక్ట్ మేడం గారిని కలిస్తే మేడం గారు కూడా వెంటనే డీజీపీ గారు కూడా ఫోన్ చేశారు. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్ బాయ్ అండ్ చిల్డ్రన్, పిల్లల్ని మనం కాపాడుకోవాలి అనేసి మేడం కూడా మాట్లాడారు. నేను ఒకటే సార్, ఇప్పుడు నేనైతే స్వతహాగా నేను పెట్టిన పేర్లు కాదు. నేను చెప్తున్నట్టు నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక 12 నెలలు నా బిడ్డగా శాంతి నా బిడ్డే, అంటే మదన్ బిడ్డే నా బిడ్డే అని చెప్పి నన్ను నయవంచన చేసింది సార్, నయవంచన చేసింది. ఆ 9 నెలలు కడుపులో ఉన్నప్పుడు నాకు వీడియో కాల్ చూపించి నీ బిడ్డే అని చెప్పడం, నేను ఎమోషనల్గా అటాచ్ చేయకపోతాను, అది ఎంత నయవంచన మీకు తెలుసు, మీరందరూ తల్లిదండ్రులే. ఆ తర్వాత నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెల నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను అంటుంది. మరి ఐవీఎఫ్ అయితే డాక్యుమెంట్స్ చూపించమ్మా, నాకు ఎవిడెన్స్ చూపించు తల్లి, అన్నోన్ డోనర్ అయితే నేను ఆలోచిస్తాను అంటే ఐవీఎఫ్ లేదు ఏం లేదు, నేను ఐ హ్యావ్ ఏ ఫిజికల్ రిలేషన్ అంటుంది. మరి ఏంటి తల్లి ఇదంతా, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అమ్మ అంటే ఇక తను ఇదంతా చెప్పుకుంటూ వచ్చింది సార్. నేను విజయసాయి రెడ్డి గారికి బాబును కన్నాను స్వయంగా చెప్పింది సార్. ఏ భర్త బయటకు వచ్చి భార్యను అలిగేట్ చేయడు సార్, అంత అవసరం లేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నా కళ్ళల్లో చూసి మీరు నా నిజాన్ని గమనించవచ్చు. ఏ భర్త కూడా భార్యను అలిగేట్ చేసి కూతురులకు అన్యాయం చేయడు సార్, ఇది మీరు నమ్ముతారా లేదా నాకైతే తెలియదు. ఒకటే సార్, ఇప్పుడు ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంది, శాంతి గారేమో విజయ్ ఫోటోలు చూపించేసి ఆ పోతిరెడ్డి సుభాషే నా భర్త అంటారు, ఆయననేమో అజ్ఞాతంలో ఉన్నారు, ఆయన అజ్ఞాతంలో ఉన్నారు, 4 రోజుల నుంచి బయటకు రావట్లేదు. ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, 9th క్లాస్ కూతురు ఉంది, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. నేను మీకు ఒక వైరల్ పంపించాను సుభాష్ రెడ్డితో, నేను మాట్లాడాను. ఆ మాట్లాడిన దాంట్లో అసలు ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్, ఆ బాబుకి నాకు ఏ సంబంధం లేదు అని ఆయన అంటాడు. ఇప్పుడు అసలు ఆ బిడ్డకు తండ్రి ఎవరు నాకు అర్థం కావట్లేదు సార్. శాంతి నాకు స్వతహాగా చెప్పింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారని చెప్తాను. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారా, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారా, లేకపోతే నేనా? సో నేను ఒకటే సార్, ప్రజలు మీడియా ద్వారా ప్రజల్ని కోర్టుని అందరినీ, రేపు కోర్టు కూడా వేశాను, అది టుమారో వేర్ గోయింగ్ టు ప్రొసీడ్. సో మీ ద్వారా ప్రజలను అడుగుతుంది ఏంటంటే ఆ బాబుకు రిలీఫ్, ఆ పాప పసికూన దయ స్వరూపం